తూర్పు గోదావరి జిల్లా కోతపేట నియోజకవర్గ పరిధిలో నాలుగవ దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరిగింది. కోతపేట మండలంలో కోతపేట, వానపల్లి, ఆవిడి, పలివెల గ్రామాల పంచాయతీలను నామినేషన్ కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా నేడు కోతపేట మండలంలో కోతపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బంటారు సత్యానందరావు బలపరిచిన అభ్యర్థి బూసి భాస్కర్ రావు, సతీమణి, బూసి జయలక్ష్మి ఎన్నికల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుభాషిణికి అందజేశారు. ఆమె వెంట అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జయలక్ష్మి గతంలో మండల అధ్యక్షురాలిగా విశిష్ట సేవలు అందించిన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి కావడంతో గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి బూసి జయలక్ష్మి మాట్లాడుతూ కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో అనేక సమస్యలు అపరిష్కారంగా ఉన్నాయని, ప్రజలంతా సహకరించి తనను గెలిపిస్తే నిస్వార్థంగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆమె వెంట దర్నాల రామకృష్ణ, కంటంశెట్టి శ్రీను, రెడ్డి మోహన్, బండారు సత్యబాబు, మూర్తి, సుధా జానకి, దేవి సుధీర్, ఆదినారాయణ, బాబ్జీ విష్ణు, వీరన్నకాపు, చంటిబాబు, వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. నేను గతంలో ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా పనిచేశాను. అదేవిధంగా కొత్తపేట పంచాయతీ ఎస్సీ లేడీ రిజర్వేషన్ రావడంతో నాకు అవకాశం కలిగింది. ఈ కొత్తపేట గ్రామంలో అనేక సమస్యలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. వాటినన్నిటిని కూడా సరిచేయడానికి నాకు గ్రామ ప్రజలందరూ కూడా అవకాశం ఇస్తే నేను తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమాలు పనిచేయడానికి నేను కృషి చేస్తాను. సరిపోతుందండి.